క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈ దివ్య సప్రసాద ఆరాధనకు కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కలిసి ఆ ప్రభుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను తెలుసుకుని ఆ ప్రేమలో జీవించే మంచి యోగ్యతను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధనను మీ అందరి కొరకు, మీ అందరి కుటుంబాల కొరకు, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని అంకితం చేస్తూ ఈనాటి ఆరాధన నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కూడా రెండు చేతులు జోడించి మోకరించి ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రభువును ఆరాధిద్దాం. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. అందుకు చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరచుకుందాం. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. అడుగో. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. పాపపు సంద్రము నుండి, ఆమేన్. శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి, పాపపు సంద్రము నుండి, శాపపు సంకెళ్ళ నుండి విడుదల మాకు ఇవ్వుమయ్యా, లోక రక్షక యేసయ్యా. 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 మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. 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 దేవుడి అడుగుదాం, మోహపు తలంపుల నుండి విడుదల దయచేయమని, అన్ని రకాల వ్యసనాల నుండి విడుదల దయచేయమని, ఘోరమైన వ్యాధుల నుండి విడుదల దయచేయమని, శారీర వాంఛల నుండి విడుదల దయచేయమని, తన విశ్వాసముతో నింపమని, తన శక్తితో బలపరచమని, తన ఆత్మతో అభిషేకించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. తలపుల నుండి ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి ఘోర వ్యాధుల నుండి, మోహపు తలపుల నుండి ఘోర వ్యాధుల నుండి, శరీర వాంఛల నుండి దుష్ట చూపుల నుండి, శరీర వాంఛల నుండి దుష్ట చూపుల నుండి విడుదల మాకు ఇవ్వుమయ్యా, లోక రక్షక యేసయ్యా. 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 నీవు మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. మాట పలికిన చాలయ్యా, విడుదల మాకు కలుగునయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, ఆమేన్. విడుదల మాకు నేడు నీవు
ఉన్న చీకటి శక్తులు తొలగించమని, మంత్రశక్తులను తొలగించమని, చేతబాటు శక్తులను తొలగించమని, ఘోరమైన దీర్ఘకాలిక వ్యాధుల నుండి విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఎవరెవరికైతే ఈ వ్యాధులు ఉన్నాయో చేతులపైకి లేపి చప్పట్లు కొడుతూ, నా దేవుడు నన్ను స్వస్థపరచబోతున్నాడు, నా దేవుడు నాకు విడుదలనివ్వబోతున్నాడు, ప్రభా నీకు స్తోత్రం అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. చీకటి శక్తుల నుండి, అపవాది తంత్రము నుండి, 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 లోకాశల నుండి, దుష్ట మాటల నుండి, లోకాశల నుండి, దుష్ట మాటల నుండి, విడుదల మాకు ఇవ్వమయ్యా లోక రక్షక యేసయ్యా, 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 నీవు మాట పలికిన చాలయ్యా విడుదల మాకు కలుగునయ్యా, 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 విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా, విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు నీవు ఇవ్వుము యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా, సకల వ్యాధులతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా, బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా, మంత్రశక్తులతో, ఆటంక శక్తులతో, చేతబడు శక్తులతో, అనేక రకరకాల శక్తులతో పోరాడుతున్న వారికి ఇప్పుడే ఈ క్షణమే సంపూర్ణ విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, 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 స్తుతించు, హల్లెలూయా, 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 విడుదల, విడుదల, రోగాల నుండి విడుదల, అన్ని రకాల వ్యసనాల నుండి విడుదల, అన్ని రకాల పాపాల నుండి విడుదల, పాపపు క్రియల నుండి విడుదల, అన్ని మంత్ర శక్తుల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, 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 స్తుతించు, ఆ గొప్ప దేవుని వైపు చూస్తూ అన్ని రకాల వ్యాధుల నుండి, బాధల నుండి విడుదల దయచేయమని అడుగు. హల్లెలూయా, 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 విడుదలనిచ్చే దేవుడవు నీవే యేసయ్యా, విడుదల మాకు నేడు యేసయ్యా. మన చేతుల పైకి లేపండి, మీ కుటుంబంలో ఉన్న వారి పేర్లు చెప్పి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మంచి సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. రెండు చేతుల పైకి లేపి, పరిశుద్ధుడు, మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. మా గృహంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా, వారిలో ఉన్న ప్రతి రోగము తొలగిపోవుగా, యేసు నామములో ప్రతి రోగము తొలగిపోవుగా, యేసు ఉన్నతమైన శక్తిలో ప్రతి రోగము తొలగిపోవుగా, ప్రతి బాధ తొలగిపోవుగా, ప్రతి వేదన తొలగిపోవుగా, యేసు రక్తంలో ప్రతి బిడ్డ కడగబడునుగా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రారంభ దశలో నుండి ఆఖరి దశలో వరకు
లంచాన పడి ఎంతో మానసికమైనటువంటి బాధకు గురి అవుతున్నారు. ప్రియబిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, భయపడవద్దు. ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టినా, ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటా, పరమ వైద్యుడు అయిన నేనే మీకు చికిత్స చేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ఆపరేషన్లు చేపించుకోవడానికి సిద్ధపడుతున్నారో, ఆపరేషన్ వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారో, రకరకాల శ్రమలతో బాధలతో ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారో, ప్రభువుకు సమర్పించండి. మీ కుడి చేతిని పైకి లేపి ఆ బిడ్డలందరికీ కూడా స్వస్థతను దయచేయమని, ధైర్యాన్ని దయచేయమని, సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, మీకు స్తోత్రం అయ్యా. అనేక రకరకాల సమస్యలతో ఆపరేషన్ చేపించుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ పాదాల చెంత ఉంచుతూ ఉన్నాం ప్రభు. వారిలో ఉన్నటువంటి గడ్డలు మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగా. ఏ కత్తి ఏ మందు పడకుండా ప్రభు వారు ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోక పరీక్ష చేసుకుంటూ ఉండగా ప్రభు మీ ఉన్నతమైన శక్తితో వారిలో ఉన్నటువంటి వ్యాధులను కాల్చివేయమని వేడుకుంటున్నాం. సమస్యను కాల్చివేయమని వేడుకుంటున్నాం. క్యాన్సర్ ని కాల్చివేయమని వేడుకుంటున్నాం. సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. గాయషతో ఆరోగ్యముతో బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ప్రార్థన చేయండి. చాలా మంది చిన్నారి బిడ్డలు ఈ వాతావరణ ప్రభావం మూలంగా మంచాన పట్టి ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. జలుబుతో, జ్వరముతో, దగ్గుతో, అనేక రకరకాల సమస్యలతో ఆ బిడ్డలు బాధపడుతున్నారు. మీ కుటుంబంలో ఆ బిడ్డలు ఉంటే, మీకు తెలిసిన వారు ఆ బిడ్డలుగా ఉంటే ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు, గొప్ప దేవుడు, నీవే త్వరలో సాక్ష్యం చెప్పబోతూ ఉన్నా. ఈ ఆరాధన పూర్తి కాకముందే దేవుడి బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరుస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం నుండి, అలసట నుండి, అన్ని శక్తుల నుండి విడుదల దయచేయబోతున్నాడు. చేతిని పైకి లేపి ఆ బిడ్డల కోసం ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, మీకు స్తోత్రం అయ్యా. చిన్న బిడ్డలంటే మీకు ఎంతో ఇష్టం. చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు. ఏలైనా పరలోక రాజ్యము వారిది అని పలికినటువంటి ఓ పరమ వైద్యుడు అనే దేవ, స్తోత్రమయ్యా. ఈ సమయంలో చిన్నారి బిడ్డలు అనారోగ్యముతో మంచం పట్టి ఉన్నారు ప్రభువా. మరి స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా. అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు ప్రభువా. అనేక రకరకాల భయాలతో గురి అవుతూ ఉన్నారు ప్రభువా. ఈ సమయంలో ఇప్పుడే ప్రభా బిడ్డలను తాకి స్వస్థపరచండి. ధైర్యముతో నింపండి ప్రభువా. ఆత్మతో నింపండి ప్రభువా. వరాలతో నింపండి ప్రభువా. జ్ఞానంతో నింపండి ప్రభువా. మంచిగా చదువుకుని ప్రభు ఉన్నతమైన స్థాయికి వెళ్ళే మహాకృపను దయచేయమని వేడుకుంటున్నాం. యేసు నామములో ప్రతి చిన్నారి బిడ్డ దీవించబడునుగా. యేసు నామములో వారిలో ఉన్న ప్రతి రోగము తొలగిపోవునుగా. యేసు నామములో ప్రతి బిడ్డ మీకు సాక్షిగా మారునుగా. మేము మహిమపరచునుగా. గొప్ప కార్యాల ఇంటిలో జరుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, చాలా మంది రావలసిన డబ్బులు అందక ఎంతో సతమతం అవుతూ ఉన్నారు. దేవుడు అతి త్వరలోని బిడ్డలకు బంగారు మార్గాలను తెరవబోతూ ఉన్నారు. అందరూ కూడా మోకరించండి. ప్రియ సహోదరులారా, హృదయం మీద చేతులు పెట్టుకుని మీ యొక్క హృదయంలో ఉన్న బాధలు, కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, మీకు తెలిసినటువంటి బిడ్డలకు ఉన్నటువంటి బాధలు, శ్రమలు అన్నిటిని కూడా ప్రభుకు సమర్పిద్దాం.
ఈ యొక్క ఆరాధన సమయంలో బ్రోకెన్ ఫ్యామిలీస్ను కూడా ప్రభువు సమర్పిద్దాం. విరిగి నరిగిపోయి వేసారిపోతూ విడాకులని కోట్లకు వెళుతున్నటువంటి కుటుంబాలను ప్రభు మరొకసారి కట్టమని, వారిలో పశ్చాత్తాప హృదయాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రేమ, శాంతి, సమాధానం లేకుండా ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఆటంకాలే, ఎప్పుడు అవమానాలే, ఎప్పుడు ఏడ్పే, ఇలాంటి శ్రమలతో బాధపడుతున్న వారిని యేసయ్యా మీ ఉన్నతమైనటువంటి ప్రేమతో శక్తితో ఆ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభా, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి, పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు దీవించండి. ప్రభా, అనేకమైనటువంటి రకరకాల పోస్టులకు సిద్ధపడుతూ ఉండగా ప్రభా వారికి మంచి జ్ఞానాన్ని మంచి వివేకాన్ని దయచేయండి. ప్రభా యేసయ్యా, సలోమోను మహారాజుకు దయచేసినటువంటి జ్ఞానాన్ని ఈ బిడ్డలందరికీ కూడా దయచేసి గొప్పగా దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ పరమ వైద్యుడు అనే దేవ, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలు మీకు సమర్పిస్తూ ఉన్నాం. లేవలేని పరిస్థితులు ఉన్న బిడ్డలందరూ కూడా ఇప్పుడే ఈ క్షణమే తాకి స్వస్థపరచండి ప్రభా, మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా, శక్తితో నింపండి ప్రభా, బలముతో నింపండి ప్రభా. యేసయ్యా, ఎవరెవరైతే ఈ ఆరాధనలో పాలు పంచుకుని మీ దీవెన కొరకు, ఆరోగ్యము కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, ఐక్యత కొరకు ఎవరెవరైతే కోరుకుని ప్రార్థిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ ఉన్నతమైన నామంలో దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దీవిని ఆరాధించి మహిమపరచుకుందాం. ప్రభు మీతో నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదయ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదయ్య సప్రసాదమునకు సదా కాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్.